నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ నేను మీ సాధన సేజల్ ముందుగా బుల్టిన్ లోని హెడ్లైన్స్ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఎంపికలో గందరగోళం అయోమయానికి గురి చేసిన లక్కీ డ్రా ఆగ్రహం వ్యక్తం చేసిన టోకెన్దారులు క్రమశిక్షణతో ఉద్యోగ ధర్మాన్ని కాపాడాలి కారుణ్య పద్ధతిలో ఉద్యోగం పొందిన నూతన కార్మికులకు జీఎం దిశానిర్దేశం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారుడు ఏవిఎన్ రెడ్డి ఎంపికపై విజయోత్సవ సంబరాలు మంచిర్యాలలో స్వీట్లు పంచిన నేతలు ఉండడానికి ఇల్లు లేక రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పేద ప్రజలకు నిరాశ మిగిలింది హాజీపూర్ మండలంలోని వేంపల్లి గ్రామంలో గల పద్మావతి గార్డెన్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టారు లాటరీ పద్ధతి ద్వారా నిర్వహించిన ఎంపిక అనేక విమర్శలకు దారితీసింది నిష్పక్షపాతంగా రాజకీయ ప్రమేయం లేకుండా నిర్వహించాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఎంపిక లాటరీలో అయోమయం గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఫలితంగా టోకెన్ ఉన్న ఎంతో మంది డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఎంపికలో పేరు లేకపోవడంతో నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జనరల్ కోటా పద్ధతిలో లక్కీ డ్రాను నిర్వహించారు అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లక్కీ డ్రాలో ఎంపిక కాని వారిని సైతం జనరల్ కోటలో వేసి లక్కీ డ్రా తీయడం ద్వారా చాలా మంది డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లక్కీ డ్రాలో ఎంపిక కాక అసహనానికి గురయ్యారు ఇదేమీ పద్ధతి అంటూ విమర్శలు గుప్పించారు డ్రా పద్ధతి సక్రమంగా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం వేలాది మంది ఉదయాన్నే గార్డెన్ కు చేరుకుని పడిగాపులు కాస్తూ ఉండిపోయారు చివరికి డ్రా పద్ధతి సక్రమంగా లేదని ఆ ఫలితంగా తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు పిల్లా జల్లలను కాదని ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వారు వాపోయారు జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ ట్రైనీ కలెక్టర్ గౌతమి తదితర ప్రభుత్వ అధికారుల నేతృత్వంలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఎంపిక లాటరీ పద్ధతిని నిర్వహించారు ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ సుధీర్ రామ్నాథన్ కేకెన్ మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి సీఐ రాజు ఎస్ఐలు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు కొనసాగింది
కల్పన నా పేరు భాగ్యలక్ష్మి నచ్చద కోతరం అర్కలేడు సంపిరాలి రక్కలే కొట్ల నా సామాన్లు బయట పెట్టి నేను చెట్టు కింద ఉండి చిన్న పిల్లల బంగారం తీసుకొని నేను కొట్ల పెట్టుకొని నక్కిరాలు పట్టుకొని నేను కరెంటి బిల్లు ఆ తోట మస్తు బాలం చేరి సామాన్లు ఉంటారు పిల్లల కొడ ఇల్లు ఉంటది ఆస్తులు ఉన్నాయి ఎమ్మెల్సీ ఎన్నికల ఉపాధ్యాయ కోటా ద్వారా నిర్వహించిన ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ మద్దతుదారుడు ఏవిఎన్ రెడ్డి విజయంపైన సంబరాలు నిర్వహించారు. మంచిర్యాల పట్టణంలోని అర్చనా టెక్స్ చౌరస్తాలో నిర్వహించిన విజయోత్సవ సంబరాల్లో స్వీట్లు పంచారు. అనంతరం బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి తులా ఆంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వం ఓడిపోతారని భయంతో ఏబిఎన్ రెడ్డి పైన ఎవరిని పోటీలో నిలపకుండా ఓటమిని అంగీకరించిందని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు బీజేపీకి అండగా నిలబడాలని ఆయన కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపైన భారతీయ జనతా పార్టీ అధ్యకులు బండి సంజయ్ ఎన్నో ఉద్యమాలను చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి అండగా ప్రభుత్వ ఉద్యోగులు ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విజయోత్సవ సంబరాల్లో బీజేపీ జిల్లా కార్యదర్శి అందుగుల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, నాయకులు బోయిని హరికృష్ణ, సంతోష్, అమీర్ శెట్టి, రాజు, అశోక్, కోడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న పిలుపు మేరకు ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో సంబరాలు, ఎమ్మెల్సీ విజయోత్సవ సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ముందుగానే ఏదైతే బీఆర్ఎస్ ఉందో ముందుగానే ఓడిపోతామని చెప్పి ఇలా క్యాండెట్ పెట్టలేటువంటి పరిస్థితి. కానీ భారతీయ జనతా పార్టీ ముందుగానే ఏవిఎన్ రెడ్డి గారికి తాపస్ ఉపాధ్యాయ సంఘం నుంచి వెళ్ళి వారికి మద్దతు ఇచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇలా ఏవిఎన్ రెడ్డి గారిని ఎమ్మెల్సీ గెలిపించుకోవడం జరిగింది. ఇలా ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ, ఇలా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈరోజు ఒక సరైనటువంటి నిర్ణయాన్ని, సరైనటువంటి ఒక దిశ నిర్దేశం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి చేసిరు. ఇలా ఎన్ని కుట్రలు వందినా, ఎన్ని చేసినా కూడా ఇలా ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు ఏదైతే వాళ్ళకు కోసం బండి సంజయ్ అన్న 317 కోసం అమర నిరాదీక్ష చదువుతోంది, పోలీస్ స్టేషన్కి పోయి దెబ్బలు తిన్నా కూడా అవన్నీ గుర్తుంచుకొని ఇవాళ ఏదైతే ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారిని గెలిపించారో దానికోసం వాళ్ళందరికీ కూడా మేము ప్రతి ఒక్కరికి ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాబో రోజుల్లో కూడా తెలంగాణ ప్రజలు ఇదే విధమైనటువంటి ఈ బీఆర్ఎస్కు సరైనటువంటి గుణపాఠం చెప్తారని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఏవిఎన్ రెడ్డి గారు ఘన విజయం సాధించడం జరుగుతూ ఉంది. ఏదైతే గతంలో ఏ ఎలక్షన్ జరిగినా కానీ డబ్బుతో మద్యంతో ఎంతోమందిని కొని మనకి ఇవాళ గెలిచిన సందర్భాలు టీఆర్ఎస్ పార్టీ సంస్కృతి, ఇవాళ మేధావులంతా ఇవాళ చదువుకున్న వాళ్ళంతా ఇవాళ ఏవిఎన్ రెడ్డి గారిని గెలిపించిందంటే మార్పు తథ్యం. రాబో కాలంలో ఖచ్చితంగా బీజేపీ పార్టీ జెండా ఎగురుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ విద్యావేత్తలు, హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా వాసులు ఏదైతే విద్యావేత్తలు ఉన్నారో బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించినందుకు ప్రత్యేకంగా అక్కడ ఉన్న విద్యావేత్తలకు భారతీయ జనతా పార్టీ తరఫున మేము వందనాలు తెలియజేస్తాం, అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక సంకేతం ఇచ్చారు, రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లాకి కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అధికారంలోకి వచ్చే విధంగా ఈరోజు విద్యావేత్తలు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు కేసీఆర్ చేసిన అరాచకాలకు, దోపిడీలకి నిరసనగా నిదర్శనమే ఈ గెలుపు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి
ఎవరైతే సపోర్ట్ చేసి మద్దతు ఇచ్చామో ఆ మధ్య ఏవెన్ రెడ్డిని గెలిపించడం చాలా హర్షించదగ్గ విషయం. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగరేస్తుందని చెప్పేసి ఈరోజు మన మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యకర్తలు బ్రహ్మాండంగా ఆనందోత్సవాలు జరుపుకుంటున్నాం. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆనందోత్సవాలు జరుగుతాయి. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ మన మంచిర్యాల జిల్లాలో కూడా మూడు నియోజకవర్గాలలో ఖచ్చితంగా జెండా ఎగరేస్తుంది అని చెప్పేసి మన మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని 5వ వార్డ్ సాయికుంట ప్రభుత్వ పాఠశాలలో గత కొద్ది రోజులుగా నిర్వహించిన కంటి వెలుగు పరీక్షల శిబిరం ముగిసింది. గత కొద్ది రోజులుగా పరీక్షల శిబిరం ద్వారా సుమారు 500 మంది పేద ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు. 5వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి పరీక్షల శిబిరం విజయవంతం కావడం పట్ల 5వ వార్డు కౌన్సిలర్ సుధమల హరికృష్ణ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందిని ఐకేపీ వాలంటీర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ వార్డులో ఎమ్మెల్యే సహకారంతో కంటి వెలుగు శిబిరం విజయవంతంగా కొనసాగిందని ఆయన అన్నారు. ప్రభుత్వాలు చేపట్టిన విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు పరీక్షల శిబిరంను తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో మంచిర్యాల పట్ల ఉన్న అనేక వార్డుల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో డాక్టర్ ప్రియాంక సలోని, సూపర్వైజర్ నితిన్ కుమార్, నాయకులు చిట్టి బాద్షా, వార్డ్ మహిళలు, ప్రెసిడెంట్ శారద, రజిత, మల్లేశ్వరి, గోనే, నీరజ, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో పట్టణాల నుంచి మొదలుకుంటే మరి గ్రామీణ ప్రాంతాల వరకు కూడా ప్రజలందరూ మరి కంటి చూపుతో ఇబ్బంది పడద్దని ఒక మంచి లక్ష్యంతో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఒకవేళ వాడ వాడలో గ్రామ స్థాయిలో క్యాంపులు ఏర్పాటు చేసి మరి వారికి అవసరమైనటువంటి అద్దాలు ఇవ్వడం కానివ్వండి, ఇంకా మిగతా వాళ్ళకి ఆపరేషన్స్ అటువంటి ఉంటే మరి ఇవాళ రిపోర్ట్స్ కూడా మరి ప్రభుత్వానికి నివేదిక పంపడం జరుగుతూ ఉన్నది. ఇది ఒక చక్కటి కార్యక్రమం. మరి గతంలో ఏ ప్రభుత్వాలు చేయనటువంటి కార్యక్రమం మరి తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి తీసుకున్నందుకు, అదేవిధంగా మరి ప్రాంత సాధన సభ్యులు నడిపల్లి దివాకర్ రావు గారి నాయకత్వంలో మరి ఇక్కడ ఉన్నటువంటి 36 వార్డులలో కూడా మంచిర్యాల పట్టణంలో మరి కంటి వెలుగు చాలా మరి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దానికి గౌరవ కౌన్సిలర్ల యొక్క మరి సహాయ సహకారాలు, అదేవిధంగా మరి డాక్టర్ యొక్క సహకారాలు, అంగన్వాడీ టీచర్సు, ఆయాలు వాళ్ళందరూ కూడా కష్టపడితేనే ఈ యొక్క ప్రోగ్రాం మరి విజయవంతంగా మరి కొనసాగుతూ ఉన్నది. మరి ప్రజలందరూ దీన్ని స్వాధీనం చేసుకున్నారు. మా ప్రాంతంలో కూడా మరి దాదాపుగా 500 మంది వరకు మా ప్రాంతంలో చూపెట్టుకోవడం, అదేవిధంగా మరి మిగతా ప్రాంతాల్లో కూడా ప్రజలు దీన్ని స్వాధీనం చేసుకోవాలని కోరడం జరుగుతూ ఉన్నది. ఒక చక్కటి కార్యక్రమం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా రాబో రోజుల్లో కూడా ప్రజలకు చేరువయ్యేటువంటి ఒక బహుత్తరమైన కార్యక్రమాన్ని తీసుకోవడం, ఇవాళ ఒకసారి మీరు మరి మహిళా సోదరుల కోసమే ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారు పథకాలు ప్రవేశపెట్టే సందర్భం,
ఇవాల షాది ముబారక్ అనుకోండి, కళ్యాణ లక్ష్మి అనుకోండి, ఇవాల డబుల్ బెడ్రూమ్ అనుకోండి, మరి రేపు ఇంకొక 10 రోజుల్లో ఎవరికైతే సొంత జాగ ఉంటుందో వాళ్ళకు కూడా 3 లక్షలు ఇచ్చేటువంటి ఒక బహుత్ర కార్యక్రమాన్ని మరి తీసుకోవడం, దళిత బంధు లాంటి కార్యక్రమాలను కూడా ఇవన్నీ కూడా మరి మహిళల పేరు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటూ ఇంకా రాబోరులో ప్రజలకు మనం ఏ విధంగా మనం సంక్షేమ పథకాలు అందించాలని, మరి మొన్న మహిళా దినోత్సవం నాడు కూడా మరి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే విధంగా ఇవాళ దాదాపుగా 9 కోట్ల రూపాయలతోని మరి మనకు ఫండ్ కూడా రిలీజ్ చేసినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిది. మరి దాని గౌరవ సాంసభ దివాకర్ రావు గారి చేతుల మీదుగా మరి దాన్ని మనం లాంచింగ్ కూడా చేసుకోవడం జరిగిందని సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి మా వార్డులో మరి 6 తారీఖు నుంచి అయితే ప్రారంభమైందో మరి డాక్టర్ ప్రియాంక గారి యొక్క నేతృత్వంలోని మరి వాళ్ళ యొక్క బృందం, అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ అనుకోండి, ఇక్కడ మరి మా ఐకేపీ సిబ్బంది వాళ్ళందరూ కూడా మరి కష్టపడి, అదేవిధంగా మా పార్టీ మరి నాయకులు మరి మహిళా సోదరమణులు, అదేవిధంగా మా పార్టీ నాయకులు ఇంటింటికి తిరిగి ఈ కంటి వెలుగును విజయవంతం చేసినటువంటి ప్రతి కార్యకర్తకు, దీన్ని ప్రజలందరూ స్వాధీనం చేసుకునేందుకు ప్రజలకు కూడా నేను ప్రత్యేకంగా మరి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇక్కడ 9 డేస్ క్యాంప్ జరిపాం మేము. 9 డేస్లో ఆల్మోస్ట్ 500 మెంబర్స్ వరకు రీడింగ్ గ్లాసెస్ ప్లస్ ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ 2 ఇచ్చాం. సో మెయిన్గా ఇక్కడ మెచ్చుకోదగ్గది ఏంటంటే ఇక్కడ కౌన్సిలర్ గారు తిరిగి తిరిగి అంతా చెప్పడమే, ఒకటి ఆటో పెట్టించి అంతా ప్రచారం చేపించడం అసలు ఎక్కడ జరగలేదు అది ఇప్పటి వరకు. సో అదొకటి చేసుకోవచ్చు. అండ్ అరేంజ్మెంట్స్ చూసిన వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్, రమేష్ అన్నకు కానీ నితిన్ అన్నకు కానీ మా టీం అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ అంగన్వాడీ టీచర్స్కి ఆర్పీస్కి అందరికీ. వాళ్ళు లేకపోతే అసలు ఏది టైంకి జరగదు. అండ్ ఫరీనా ఆయిషా వీళ్ళు కూడా అసలు వాళ్ళు లేకపోతే సగం పని అంతా ఆగిపోయేది. సో వాళ్ళందరూ హెల్ప్ చేయడం వల్ల టైంకి అన్ని. కారుణ్య నియామకాల ద్వారా సింగరేణి సంస్థలో ఉద్యోగం పొందిన నూతన కార్మికులు క్రమశిక్షణతో తమ ఉద్యోగ ధర్మాన్ని పాటించాలని ఏరియా జీఎం చెందల శ్రీనివాస్ సూచించారు. గురువారం స్థానిక జీఎం కార్యాలయంలో 20 మంది మెడికల్ ఇన్వాలిడేషన్ వారసులకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, సింగరేణి అధికారుల సంఘం నాయకుడు మధుసూదన్, ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్, సీనియర్ పీఓ సత్యబోస్, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. హై కాంపిటీషన్లో సాధించిన ఉద్యోగాన్ని ఇవాళ చూసే చాలా మంది పిల్లలు డ్యూటీలో ఇర్రెగ్యులర్ అవడం వల్ల ఉద్యోగం పోగొట్టుకుంటున్నారు. కొందరేమో ఇంటికి కూడా పోవాల్సిన రెవెన్యూ ఏదైతే జీతం ఉంటుందో సరిగా రాని పరిస్థితులు, పోటీ పరిస్థితులు ఉన్నాయి. ఆప్షన్ ఐటీలో ప్రాజెక్ట్ మీరు ఏమైనా ఐటీలో ఉద్యోగం చేసేవాళ్ళరా? ఐటీ సెక్టర్లో ఎవరైనా ఐటీ సెక్టర్లో ప్రాజెక్ట్ మేనేజర్ ర్యాంకులు అంటే ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ఆయనకి ఒక 40 నుంచి 45 మంది ఐటీ అదరు పర్సనల్ పనిచేస్తారు. ఐటీ లీడర్ పొజిషన్లో పనిచేస్తున్న పిల్లలు కూడా సచ్చే సంకల్పంలో జాయిన్ అయ్యారు. అంటే రెగ్యులర్ జాబ్ పర్మనెంట్ జాబ్ ఇస్ ఫ్రీ క్యాలెండర్ అనుకోండి, ఫ్రీ క్వార్టర్ ఫెసిలిటీ, ఎడ్యుకేషన్, హాస్పిటల్ ఫెసిలిటీ, తర్వాత లాభాలు వాటా, తర్వాత కన్వీన్స్ అలవెన్స్, ఇన్ని రకాల ఫెసిలిటీస్ బహుశా ఏ సంస్థలు ఉండవు. ఈవెన్ ఎన్ని పబ్లిక్ సెక్టర్ కంపెనీలు ఇంత ఫెసిలిటీస్, మీ తల్లిదండ్రులు మీ మామయ్య ఉద్యోగము అత్తమ్మ ఉద్యోగం మీరు తీసుకున్నారు, వారిని చాలా చక్కగా చూసుకోండి. మీకు సంస్థలో ఉద్యోగం చేయడం ఎంత ముఖ్యమో అంతకంటే వారిని సంతోషంగా ఉండేది చూడాల్సింది కూడా మీపైన బాధ్యత ఉంటుంది. అట్లాగే సంస్థలో చాలా అవకాశాలు ఉంటాయి, ఫ్యూచర్ కూడా జాబ్స్ పడతాయి. కాబట్టి మీకున్న నైపుణ్యాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ మీ టెక్నికల్ స్కిల్స్ పెంచుకుంటూ సంస్థ అభివృద్ధికి పాటుపడాలని, రెగ్యులర్గా నిబద్ధతో పనిచేయాలని ఆకాంక్షిస్తూ మీ అందరూ సంస్థ అభివృద్ధిలో 5 నిధులు అంటే 132 సంవత్సరాల నుంచి సంస్థ పనిచేస్తూ ఉంది. ఇంకా అంతగా బొక్కలగుట్ట గ్రామ పంచాయతీ పరిధిలో గల ప్రభుత్వ పాఠశాలలో కంటి వెలుగు కార్యక్రమాన్ని మందమరి ఎంపీపీ గుర్రం మంగాగౌడ్, మందమరి జడ్పీటీసీ వేల్పుల రవి, బొక్కలగుట్ట గ్రామ పంచాయతీ సర్పంచ్ బొలిశెట్టి సువర్ణ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బొక్కలగుట్ట గ్రామ ప్రజలు కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఎంపికలో గందరగోళం, అయోమయానికి గురి చేసిన లక్కీ డ్రా, ఆగ్రహం వ్యక్తం చేసిన టోకెన్దారులు.
క్రమశిక్షణ తో ఉద్యోగ ధర్మాన్ని కాపాడాలి కారుణ్య పద్ధతిలో ఉద్యోగం పొందిన నూతన కార్మికులకు జీఎం దిశా నిర్దేశం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారుడు ఏవిఎన్ రెడ్డి ఎంపికపై విజయోత్సవ సంబరాలు మంచిర్యాలలో స్వీట్లు పంచిన నేతలు ఈ వార్తలంతటితో సమాప్తం తిరిగి ప్రసారమే సిటీ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు